వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. నేను మీ అఖిల్. బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్న రకుల్, శృతికి మరో పెద్ద దెబ్బ, చిన్న సినిమాలకి సపోర్ట్ చేస్తా అంటున్న సురేష్ బాబు, జూలైలో రానున్న నక్షత్రం, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లన్నీ తెలుసుకున్నాం. లెట్స్ గో టు టూరింగ్ టాకీస్. బడా స్టార్ హీరోల పక్కన యాక్ట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే గామె బాలీవుడ్ నుంచే వచ్చింది, మళ్ళా గాడికే పోతుందట. గదేందో తెలుసుకుందాం పా. తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్ ను ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఏమాత్రం అవకాశం వచ్చినా కోలీవుడ్ లో బడా హీరోలతో రొమాన్స్ చేయాలనే ప్లానింగ్ తో ఉంది. తమిళంలోనే కాదు బాలీవుడ్లోనూ తన గ్రాఫ్ పెంచుకునేందుకు ఈ ముద్దుకుమ్మ ప్రయత్నిస్తుంది. బాలీవుడ్ నుంచే టాలీవుడ్కు వచ్చిన ఈ పంజాబీ భామ మళ్ళీ బాలీవుడ్లో షైన్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న అయ్యారి సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న రకుల్ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కోసం ఢిల్లీ వెళ్లబోతున్న రకుల్ ఈ నయా మూవీ సక్సెస్ సాధిస్తే ఇక బాలీవుడ్లోనే సెటిల్ అవ్వాలని రకుల్ యోచిస్తుందని టాక్. ఓవైపు తెలుగులో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే కోలీవుడ్ బాలీవుడ్లలోనూ టాప్ రేంజ్కు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న రకుల్ ఆశలు ఎంతవరకు ఫలిస్తాయన్నది తెలియాలంటే అయారి మూవీ విడుదలయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. పెద్ద పెద్ద హీరోయిన్లకి ఒక్క ఫ్లాప్ పడంగానే ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు గదే జాబితాల శృతి హాసన్ కూడా ఇంటికి పోతుందట. గదేందో తెలుసుకుందాం పా. హీరోయిన్ల కెరీర్ కు విజయాలే కీలకం. ఎంతటి క్రేజీ హీరోయిన్ అయినా వరుస ఫెయిల్యూర్స్ పడితే కెరీర్ కష్టాల్లో పడిపోతుంది. ప్రస్తుతం కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాసన్ పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది. రెండేళ్ల క్రితం వచ్చిన శ్రీమంతుడు సినిమా తర్వాత ఇప్పటి వరకు సరైన హిట్ లేక అల్లాడిపోతున్న ఈ అందాల భామ కొత్త ఆఫర్లు కూడా రాకపోవడంతో బాగా ఢీలా పడిపోయిందని సినీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి రూమర్స్, సర్జరీ చేయించుకుందనే పుకార్లు శృతిని తెగ ఇబ్బంది పెట్టాయి. ఇవన్నీ ఎలా ఉన్నా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన శృతి హాసన్ బాలీవుడ్ మూవీ బెహన్ హోగా తేరీ సినిమా ఫ్లాప్ అవ్వడం ఆమెకు పెద్ద దెబ్బే అని తెలుస్తుంది. ఈ సినిమాతో ఇక శృతి బాలీవుడ్ కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్టే అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ కెరీర్ లో తండ్రితో కలిసి నటిస్తున్న సభాష్ నాయుడు సినిమా తప్ప ఇంకే సినిమా లేదని టాక్. మొత్తానికి శృతి హాసన్ కెరీర్ పరంగా కోలుకోవాలంటే మళ్ళీ ఆమె ఖాతాలో ఒక బిగ్ హిట్ పడాల్సిందే. ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చేసిన సురేష్ బాబు ఇప్పుడు చిన్న సినిమాలకు కూడా మస్తు సపోర్ట్ ఇస్తున్నట. ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన కాదలి సినిమా కూడా ఆయననే సపోర్ట్ ఇచ్చిందట. గదేందో తెలుసుకుందాం బా. నైజామ్ యాక్సెంట్ తో ఆకట్టుకున్న రొమాంటిక్ కామెడీ సినిమా పెళ్లి చూపులు అసలు ఎలాంటి భారీ స్టార్ కాస్టింగ్ లేకుండానే బంపర్ హిట్ కొట్టింది. మరో బొమ్మరిల్లు దిల్ రాజును కావాలి అనుకుంటూ వెతుకులాడిన రాజ్ కందుకూరికి పెళ్లి చూపులు వెతకపోయిన తీగలాగా దొరికింది. ఆయనకు నిర్మాతగా అంత మంచి గుర్తింపే దక్కింది. అవార్డులు అందుకుంది సినిమా. అయితే ఆ సినిమాకి అంత సీన్ దక్కిందంటే ఆ వెనుక ఓ బిగ్ హ్యాండ్ ఉందన్న సంగతి మర్చిపోకూడదు. అప్పటి వరకు ఎలా రిలీజ్ చేయాలి దేవుడా అనుకున్న నిర్మాతలకు వెతకపోయిన తీగలాగా అగ్ర నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ డి సురేష్ బాబు తగిలారు. ఆయన ఇచ్చిన థియేటర్లకు నిర్మాత భారీగా చెల్లించుకున్న మాట అటించితే అంత పెద్ద హిట్ చేసేందుకు ఆయన సాయం ఉపయోగపడిందన్నది వాస్తవం. పెట్టిన పెట్టుబడికి పదింతలు ఆదాయం తెచ్చిన సినిమాగా పెళ్లి చూపులు నిలిచిందంటే ఆయన వల్లనే. ఇకపోతే ఇదే తరహాలో డి సురేష్ బాబు ఎన్నో మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు
తన వంతు రిలీజ్ సాయం చేశారు. ఈసారి ఆ వంతు కాదని సినిమాకి దక్కింది. ఈ నెల 16న ఈ ముక్కోన ప్రేమ కథ చిత్రం రిలీజ్ అవుతుంది. హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, పూజా దోషి లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి కేటీఆర్, చరణ్ లాంటి వాళ్ళు ప్రమోషన్ లో సాయం చేశారు. ఇక మ్యాటర్ లేకపోతే డి సురేష్ బాబు ఆ దర్దాపుల్లోకే వెళ్లరాయన. ఈ శుక్రవారమే తేలుతుంది సురేష్ బాబు జడ్జిమెంట్ ఈసారి కరెక్టా కాదా. జస్ట్ వెయిట్ టిల్ దన్. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న నక్షత్రం సినిమా వచ్చే నెలల రిలీజ్ కాబోతుందట. గా సంగతి ఏందో తెలుసుకుందాం. లెట్స్ గో. ఒకప్పుడు వరుస హిట్స్ తో టాలీవుడ్ పై తమదైన ముద్ర వేసిన కొందరు దర్శకులకు ఇప్పుడు కాలం కలిసి రావడం లేదు. ఇలాంటి దర్శకుల్లో కృష్ణవంశీ ఒకడు. కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న కృష్ణవంశీ నక్షత్రం సినిమాతో టచ్ లోకి రావడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెసీనా, ప్రజ్ఞా జైస్వాల్ కలిసి నటించిన ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. ఈ సినిమాను గత నెలలోనే ఆడియన్స్ ముందుకు తీసుకొస్తారనే టాక్ వినిపించినా అలా జరగలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతోందనే గుసగుసలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయినట్టు సినీ జనం చర్చించుకుంటున్నారు. అన్ని అనుకున్నట్టుగా జరిగితే వచ్చే నెల 14న నక్షత్రం సినిమా ఆడియన్స్ కు కనిపించే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కృష్ణవంశీ ఎన్నో ఆశలు పెట్టుకున్న నక్షత్రం సినిమా ఈసారైనా అనుకున్న సమయానికి విడుదలవుతుందా లేదా అన్నది చూడాలి. ఇసొంటి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లని తెలవాలంటే ఎన్టీవీతో సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ కొట్టుడు, షేర్ కొట్టుడు, కామెంట్ కొట్టుడు. అరే మీ ఇష్టం బై హే ఉన్నది ఏర్రి ఏమంటారా, వెళ్ళొస్తా.